హాయ్ గైస్ నా పేరు స్వరూప్ అండ్ ఈ కోర్స్ ఒక సక్సెస్ అవ్వాలంటే నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే ఈ వీడియో లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి వి విల్ క్రాక్ పైతన్ అని చెప్పేసి ఈ మాడ్యూల్లో మనం చూడబోతున్నాం ఫంక్షన్స్ గురించి దాని తర్వాత ఈ మాడ్యూల్లోనే మనం ఇంకా నేర్చుకుంటాము ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి పారామీటర్స్ అంటే ఏంటి వేరియబుల్స్లో గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంటి లోకల్ వేరియబుల్ అంటే ఏంటి దాని తర్వాత లాస్ట్లో మనం నేర్చుకోవచ్చు రికర్షన్ అంటే ఏంటి లాండా ఫంక్షన్స్ అంటే ఏంటి అండ్ ఇప్పటివరకు మనం చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో డిసిషన్ మేకింగ్ నెంబర్స్ స్ట్రింగ్స్ లూప్స్ అవన్నీ మనం ఫంక్షన్స్లో రాసి చూపిస్తాం అనమాట ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే ఏదైతే మన కోడ్ ఉందో ఆ కోడ్ని ఒక బ్లాక్లో పెట్టేస్తాయి అనమాట మనం ఏంటి మనకి ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలనుకో ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ను మనం పిలుస్తాం కాల్ చేస్తాం డెఫినేషన్ ఇస్తాను ఫస్ట్ దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దాంతో మీకు అర్థమైపోతుంది ఫంక్షన్స్ ఆర్ బ్లాక్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ రీయూజబుల్ కోడ్ దట్ పర్ఫామ్ ఎ స్పెసిఫిక్ టాస్క్ డివైడింగ్ ఎ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇన్ టు స్మాలర్ చంక్స్ మేక్ అవర్ ప్రోగ్రామ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రిడ్యూస్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం విత్ అవర్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక రిమోట్ చూసుకుంటే ఏసీ రిమోట్ అవనివ్వండి టీవీ రిమోట్ అవనివ్వండి అందులో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు మీ ఏసీ టెంపరేచర్ని తగ్గించాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారు మైనస్ బటన్ నొక్కుతారు రైట్ లేదు మీరు ఏసీ టెంపరేచర్ని పెంచాలి అనుకోండి దానికంటూ ఒక బటన్ ఉంటుంది రైట్ ప్లస్ మైనస్ అని చెప్పేసి ఇప్పుడు మీరు ఏసీని టర్న్ ఆఫ్ చేయాలంటే టర్న్ ఆఫ్ చేయడానికి ఒక బటన్ ఉంటుందన్నమాట రైట్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి ఇన్ రిమోట్ రైట్ ప్రతి ఒక్క బటన్ ఇండివిజువల్గా ఒక్కొక్క టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది ఇప్పుడు మీరు ప్లస్ నొక్కితే ఏదైతే మన ఏసీ ఉందో దానిలో ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్లో ఏం రాసి ఉంటుంది అంటే ప్లస్ బటన్ నుంచి సిగ్నల్ వచ్చినప్పుడు మనం ఏసీ టెంపరేచర్ని అనేది పెంచేయాలి అండర్స్టూడ్ అలాగా ఫంక్షనాలిటీ అనేది ఇన్బిల్ట్గా రాస్తుంటుంది అన్నమాట ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక పెద్ద వెబ్సైట్ ఉంది ఆ పెద్ద వెబ్సైట్లో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి ఎలిమెంట్స్ ఉన్నాయి రైట్ ఇప్పుడు ఆ బటన్స్ ఎలిమెంట్స్ అన్నీ కోడ్ అంతా మీరు ఒకే దగ్గర రాస్తారు అనుకోండి అప్పుడు ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఒక సంవత్సరం ఆగిన తర్వాత మీరు వెళ్ళి చూస్తే అరే ఏంటర్ ఎంత కోడ్ ఉంది అర్థం అవ్వదు మీకు కానీ ఫర్ సపోజ్ అదే కోడ్ని మీరు ఫంక్షన్స్ కింద డివైడ్ చేసేస్తే అది ఎలా డివైడ్ చేయాలి డివిజన్ ఏంటి బ్రో అసలు డివైడ్ ఏంటి మాకేం ఎక్కట్లేదు బ్రో మేము బిగినర్ బ్రో అంటే నేను మీకు చేసి చూపిస్తాను ఇప్పటివరకు నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ నేను డివైడ్ చేసి డివిజన్ చేసి చూపిస్తాను అనమాట ఫంక్షన్స్ కింద ఎలా మార్చొచ్చు అని చెప్పేసి ఫంక్షన్లో టైప్స్ అనమాట ఒకటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే లైక్ నేను మొన్న చూపించాను స్ట్రింగ్స్లో మనకి ఏమొచ్చింది లెంత్ కనుక్కోవాలంటే స్ట్రింగ్స్ యొక్క లెంత్ మనం లెన్ ఆఫ్ అని చెప్పేసి ఆ స్ట్రింగ్ ఏదైతే అది నా నేమ్ అయితే నా నేమ్ యొక్క లెంత్ ఎంత ఆ వేరియబుల్ నేను ఇచ్చేస్తే ఇదేం రిటర్న్ చేస్తుంది అంటే ఇదేం చేస్తుంది లెంత్ అనేది నెంబర్ ఎన్లో స్టోర్ చేశాను అనుకోండి ఇదేం చేస్తుంది అంటే ఎన్ అనే వేరియబుల్లో ఈ లెన్ అనే ఫంక్షన్ ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట ఇక్కడ రైట్ ఫంక్షన్ కాల్ అంటే ఏంటో కూడా చెప్తాను ఈ ఫంక్షన్ అనేది పిలుస్తున్నాం అంటారు లెంత్ క్యాల్కులేట్ చేస్తుంది ఇది దేనిది ఏదో ఒక స్ట్రింగ్ మనం ఇస్తే సో ఇప్పుడు మనం ఆ లెన్ దానికి ఫంక్షన్ మనం క్రియేట్ చేయలేదు ఆటోమేటిక్గా ఇన్బిల్ట్గా ఉంది సో ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి అనమాట పైతన్ వల్ల అదే బెనిఫిట్ సీలో ఇలాంటి వాటిల్లో చాలా తక్కువ ఉంటాయి లేదా అసలు ఉండవు రేట్ కానీ పైతన్లో బొచ్చుడు ఇది తెలుసుకోవాలి కానీ మీ ఎంత తెలుసుకుంటున్నా కూడా వస్తూనే ఉంటాయి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ లైబ్రరీస్ మోడ్యూల్స్ అనేవి చాలా ఉంటాయి ఇన్బిల్ట్ అలాగే ఇంకొక టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి దీని గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం యూజర్ డిఫైండ్ ఫంక్షన్స్ అంటే మన కోడ్ రాస్తున్నాం ఆ కోడ్ని సెపరేట్గా ఇంకొక పార్క్లో రీజబిలిటీ చేసేయాలి లేదా ఫంక్షన్ కింద మార్చేయాలి అప్పుడు మనం ఒక ఫంక్షన్ని వాడతాం అనమాట అదలాగా ఏంటి అనేది మనం చూద్దాం రైట్ బేసిక్గా అయితే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇవన్నమాట ఇప్పుడు ఫంక్షన్ గురించి డెఫినేషన్ అర్థమైంది ఎలా ఏంటి టైప్స్ అనేవి అర్థమైంది ఇప్పుడు ఎలా డిక్లేర్ చేస్తాము ఎలా డిఫైన్ చేస్తాము ఒక ఫంక్షన్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము రైట్ దాని సింటెక్స్ ఏంటి మనకి ఎలాగైతే కండిషనల్ స్టేట్మెంట్లో ఇఫ్ అనేసి ఉందో లూప్స్లో వైల్ అనేసి ఉంది రైట్ నెక్స్ట్ ఫర్ర అనేసి ఉంది రైట్ అవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటున్నారు కదా అలాగే ఫంక్షన్ డిఫినేషన్లో మనం ఏం చేస్తామంటే డిఈఎఫ్ డిఎఫ్ అంటే డిఫైనింగ్ ఆఫ్ అ ఫంక్షన్ ఫర్ సపోజ్ ఇందాక ఏసీ రిమోట్ బటన్ చూసుకుంటే ఇంక్రీజ్ టెంపరేచర్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ ఉందనుకో రైట్ ఆ ఫంక్షన్ని ఇలా రాస్తాం అనమాట బ్రాకెట్స్ ఇవ్వాలి మనం పారాంతెసిస్ అంటాం అనమాట దీన్ని ఇక్కడ మనం లోపల మనకి ఏమైనా ఫర్ సపోజ్ ఈ ఫంక్షన్ చేయాలి ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి లేదా ఫంక్షన్కి ఏమైనా వాల్యూస్ పాస్ చేయాలి అనుకోండి రైట్ అప్పుడు ఆ వాల్యూస్ అనేవి దీని లోపల నుంచి పాస్ చేస్తాం అనమాట ఇక్కడ రాసుకుంటాం పారామీటర్స్ ఇది మనం నెక్స్ట్ స్లైడ్లో చూస్తాం ఏంటని చెప్పేసి సేమ్ ఎలాగైతే ఇఫ్ వాటికి రాశారో ఇక్కడ కూడా డాట్స్ కాలన్ కాలన్ అనేది పెట్టాలి మన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ కోడ్ ఏమవ్వచ్చు ఇంక్రీస్ టెంపరేచర్కి టెంపరేచర్ టీఎంపి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ ఏదో ఒకటి అవ్వచ్చు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఎలా ఫంక్షన్ అనేది ఏంటి ఒక సెట్ ఆఫ్ కోడ్ ఆ ఫంక్షన్ ఆ సెట్ ఆఫ్ కోడ్ని మనం ఎలాగ పిలుస్తాం ఆ కోడ్ అనేది రన్ అవ్వాలంటే ఎలా రన్ అవుతుంది అందుకే మనకి ఫంక్షన్ కాల్ అనేది ఉంటుందన్నమాట ఫంక్షన్ కాల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫంక్షన్ రాసారో ఇందాక మనం ఏం రాసాం ఫంక్షన్ అనేది ఇంక్రీజ్ టెంపరేచర్ అని చెప్పేసి ఏదో రాసాం రైట్ ఆర్ టెంపరేచర్ ఇంక్రీజ్ ఏదో ఒకటి ఆ ఫంక్షన్ని పిలవాలంటే సేమ్ అదే రాయాలి ఇంక్రీజ్ టెంపరేచర్ అని చెప్పేసి జస్ట్ ఇలా పెట్టి వదిలేస్తే చాలు ఇది అనేది కాల్ చేసేస్తుంది ఏదైనా వాల్యూస్ మనం పాస్ చేయాలి అంటే మనం ఇక్కడ పాస్ చేసుకోవచ్చు రైట్ అదే ఉంది చూడండి ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ నేమ్ ఇందాక మన ఫంక్షన్ యొక్క నేమ్ ఫంక్షన్ నేమ్ దానిలో పాస్ చేయాల్సిన దానిలో ఏవైతే వాల్యూస్ మనం పాస్ చేస్తామో వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం ఏవైతే అది తీసుకుంటుందో వాటిని పారామీటర్స్ అంటాము ఓకే అండర్స్టూడ్ పారామీటర్స్ అంటే ఇవి ఇప్పుడు మనం చూద్దాం వాటి గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇప్పుడు పారాంతిసిస్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు నేనేం చెప్పాను ఫర్ సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది డిఈఎఫ్ ఎఫ్యుఎన్ అనేసి అనుకుందాం ఫంక్షన్ నేమ్ ఇదేంటిది ఫంక్షన్ డిక్లరేషన్ ఆర్ ఫంక్షన్ డెఫినేషన్ ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే నేను ఏం చేయొచ్చు ఎఫ్యూఎన్ అని చెప్పేసి ఇలా కాల్ చేయొచ్చు సో ఇప్పుడు ఏం అవుతుందంటే ఇది మీకు ఇంకా అవదు నెక్స్ట్ అర్థం అవుతుంది ఈ ఎఫ్యుఎన్ అనేది ఫంక్షన్ కాల్ ఇదేంటిది ఫంక్షన్ డెఫినేషన్ ఇది గుర్తుపెట్టుకోండి చాలు ఇప్పటికీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఫంక్షన్లో ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి ఫర్ సపోజ్ ఇది సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనుకోండి సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఫంక్షన్ సో సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఫంక్షన్ అయితే మనం ఆ టూ నెంబర్స్ని పాస్ చేయాలి కదా ఆ టూ నెంబర్స్ ఏంటో మన ఫంక్షన్కి తెలియాలి కదా అప్పుడు ఆ లోపల ఏవైతే మనం పాస్ చేయాలో ఆ నెంబర్స్నైనా ఏదైనా వాల్యూనైనా ఏదైనా డేటానైనా పాస్ చేయాల్సి ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే పారామీటర్స్ అంటాము ఏదైతే కింద మనం ఫంక్షన్ కాల్లో పాస్ చేస్తున్నామో దాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాము రైట్ దాని గురించి ఇంకా డీటెయిల్గా ఇక్కడ డెఫినేషన్ ఉంది చూడండి దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ వస్తేప్పటికీ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనమాట నెంబర్స్కి బేసిక్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం డిఎఫ్ఎస్యూఎం ఓకే ఇప్పుడు దీనికి నేను ఏ కామా బిని తీసుకుంటా సో డాట్ కాలన్ కాల్ అని ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రింట్ మీకు ఎప్పుడే రిటర్న్ కూడా తెలీదు రిటర్న్ అనేసి ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఎక్కడైతే మనం ఫంక్షన్ పిలుస్తున్నామో అక్కడ మనం ఏదైతే ఫంక్షన్ వాల్యూ చేస్తుందో ఆ ఫంక్షన్ అనేది లోపల ఏదో ఒకటి చేసి మనకి రిటర్న్ కూడా ఇస్తుంది అనమాట అర్థమవుతుంది నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను నేను ఇక్కడ ప్రింట్ ఏ ప్లస్ బి రైట్ ఈ ఫంక్షన్ పిలాలనుకోండి సమ్ ఫైవ్ కామా టెన్ ఇదేం చేస్తుంది అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ని సరిగ్గా జాగ్రత్తగా చూడండి ఇదే జస్ట్ కోడ్ ఇంతే ఫంక్షన్ రాశాం ఇక్కడ మనం ఇది మీరు ఎగ్జిక్యూట్ చేసినా రన్ అయిపోతుంది సో సమ్ సమ్ ఏంటి ఎస్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఉండాలి స్మాల్ అయితే స్మాల్ రైట్ సో సమ్ ఫైవ్ కోమ టెన్ ఇవేంటివి ఆర్గ్యుమెంట్స్ రైట్ ఇవి ఆర్గ్యుమెంట్స్ ఇవేంటివి పారామీటర్స్ రైట్ ఏ కొమ బిలో ఫైవ్ కొమ టెన్ అనేవి స్టోర్ అవుతాయి అనమాట ఇలాగ వెళ్తాయి అనమాట ఫంక్షన్ కాల్ అవుతున్నాయి కదా ఓకే సీలో అలాంటిలో అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఒక ఇంటి వస్తుంది ఒక ఇంటి వస్తుంది ఒక ఫ్లోట్ వస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేయాలి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అక్కడ పైతన్లు సింపుల్గా డిఎఫ్ పెట్టు సమ్ ఇలా పెట్టు అయిపోయింది ఓకే ఫంక్షన్ ఇస్ డన్ మీరు ఇప్పుడు ఏసీ రిమోట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం రైట్ ఏసీ రిమోట్ ఎగ్జాంపుల్లో మనకేముంది ప్లస్ బటన్ ఉంది మైనస్ బటన్ ఉంది రైట్ దాంతోపాటు మనకు ఒక డిస్ప్లే కూడా ఉందన్నమాట పైన ఆ డిస్ప్లే ఏం చేస్తుంది అంటే చూపిస్తుంది మన నెంబర్ అనేది ట్వంటీ ఫోర్లో ఉందనుకోండి మన ఏసీ ప్రస్తుతం రైట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను ప్లస్ అనే బటన్ని క్లిక్ చేస్తా ప్లస్ అనే బటన్ని నేను క్లిక్ చేసినప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది రైట్ టెంపరేచర్ అనేది ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్కి వెళ్తుంది ఈ ఫంక్షన్ బటన్ నొక్కిన తర్వాత అది తీసుకొస్తుంది టెంపరేచర్ చేంజ్డ్ టెంపరేచర్ ఏదైతే టెంపరేచర్ చేంజ్ అయిపోయిందో ఏసీ దగ్గర రైట్ దీనికి ఫస్ట్ అక్కడ తెలుసుకోవాలి అక్కడ ఏం టెంపరేచర్ ఉందో ఇక్కడ ఏం టెంపరేచర్ ఉందో ఇప్పుడు ఫర్ సపోజ్ మీ రిమోట్లో ట్వంటీ ఫోర్ అని ఉంది మీరు పక్క రూమ్కి వెళ్ళిపోయి ఎయిటీన్కి పెట్టేశారు ఇక్కడ మారుతుందా మారదు సో ఇక్కడ మారాలంటే మనం ఇక్కడ కంట్రోల్ చేస్తే అక్కడ మారుతుంది అక్కడ మారి మనకి రిటర్న్ చేస్తుంది అన్నమాట వాల్యూని అక్కడ నుంచి వాల్యూని పంపిస్తుంది ఇదిగోరా మహానుభావుడా ఇది నా టెంపరేచర్ వాల్యూ ఏసీలో ఇది కనబడుతుంది నీ దగ్గర ఉండేది కాదు అని చెప్పేసి రిటర్న్ చేస్తుంది ఇది ఒక ఏసీ అనుకోండి ఇప్పుడు ఇది మీ ఏసీ ఇది మీ రిమోట్ ఇది మీ రిమోట్ రైట్ ఇప్పుడు మీరు రిమోట్ ద్వారా ఏసీకి పిలిచారు సో ఏసీ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట ఏంటి లేటెస్ట్ వాల్యూ ఏంటి అదే అని చెప్పేసి ఏదైనా రిటర్న్ చేయొచ్చు సో మనం ఏం కావాలనుకుంటున్నా అదే మనం రిటర్న్ చేసుకుంటాం ఇక్కడ నేను ఏ రిటర్న్ చేయాలనుకుంటున్నా ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ప్లస్ బి సో ఏ ప్లస్ బి అనేది రిటర్న్ అయ్యి వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది రిజల్ట్లో స్టోర్ అవుతుంది అర్థమవుతుందా ఇందాక మనం ఏం చేసాం ఇదే ఎగ్జాంపుల్ నేను ఇంకా క్లియర్గా ఇస్తాను చూడండి స్ట్రింగ్స్లో ఇవన్నీ మీరు రాసుకుంటున్నారనేసి నేను కోరుకుంటున్నాను రాయట్లేదు అంటే మాత్రం తర్వాత నేను నోట్స్ అడుగుతాను అప్లోడ్ చేయమని అప్పుడు నోట్స్ అప్లోడ్ చేస్తే కానీ మీకు ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్ట్రింగ్ ఒక లెంత్ కనుక్కోవాలనుకుంటే నేను ఎల్ఈఎన్ జీటిహెచ్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తా వేరియబుల్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు ఈజ్ ఈక్వల్స్ టు లెన్ ఆఫ్ ఏదో ఒకటి నా నేమ్ రైట్ ఇదొక వేరియబుల్ అనమాట నేమ్ అనేది ముందు ఇచ్చేసుకోవాలి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ స్ట్రింగ్ అనమాట ఏదో ఒక స్ట్రింగ్ అవ్వచ్చు దాని యొక్క లెంత్ అనేది ఇది ఏం చేస్తుందంటే ఒక ఫంక్షన్ కాల్ అర్థమవుతుంది ఇది ఒక ఫంక్షన్ కాల్ ఇక్కడైతే ఎలాగైతే యాడ్ అనేసి ఉందో ఆ యాడ్లో మన నెంబర్స్ పాస్ చేస్తున్నాం ఇక్కడ ఒక స్ట్రింగ్ పాస్ చేస్తున్నారు రైట్ ఆ స్ట్రింగ్కి ఇదే ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ ఉంది ఆల్రెడీ రాస్తుంది ఎక్కడో ఒక దగ్గర కానీ మనకు కనబడదు ఇన్బిల్ట్ అనమాట ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది లెంత్ కనిపెడుతుంది ఆ స్ట్రింగ్ ఒక లెంత్ కనిపెట్టి రిటర్న్ చేస్తుంది రిటర్న్ చేసి ఇక్కడ ఈ లెంత్ ఏదైతే వేరియబుల్లో మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ స్టోర్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మీరు ఇలా రిజల్ట్ రాయకుండా యాడ్ త్రీ కోమా ఫైవ్ అని చెప్పి అనుకోండి ఎర్రర్ అనేది వచ్చేస్తుంది ప్రస్తుతం ఇంకా అర్థం చేసుకోండి రిటర్న్ అంటే ఏంటి ఏసీ ఎగ్జాంపుల్ని అర్థం చేసుకోండి ఇప్పుడు ఆల్ ఎట్ వన్ ప్లేస్ ఇప్పుడు చూడండి బేసిక్గా మళ్ళీ ఒకసారి చూద్దాం డిఇఎఫ్ అనేది ఒక కీబోర్డ్ అండ్ ఇదేంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిందే డిఈఎఫ్ అనేసి ఎందుకు వాడారు వేరేదేం వాడలేరా అని చెప్పేసి మీరు ఎక్స్ట్రా తెలివితే అట్లా పెట్టద్దు అది సింటెక్స్ పైతన్ క్రియేట్ చేసినప్పుడు పైతన్ తయారు చేసినప్పుడు అది వాళ్ళు అలా పెట్టుకున్నారనమాట ఒక ఫంక్షన్ తయారు చేయాలంటే ఈ ఫంక్షన్ నేమ్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి ఫంక్షన్ నేమ్ రైట్ పారామీటర్స్ పారామీటర్స్ అంటే ఏ కోమా బి ఇందాక చూసాం కదా ఏ కోమా బి ప్లేస్లో ఇంకేం పెట్టుకోకూడదు బ్రో అంటే ఇలాంటి తెలివైన డౌట్లు ఎందుకు వస్తాయో నాకు అర్థం అవ్వదు మీకు ఏ కోమా బి ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు సీకోమా డి పెట్టుకోవచ్చు సీకామా సి పెట్టుకోవచ్చు ఏవైనా వేరియబుల్సే వేరియబుల్స్ పెట్టుకోండి అంతే వన్ కోమా టూ పెట్టుకోవద్దు అక్కడ వన్ కామా టూ పెడితే ఎర్ర వచ్చేస్తుంది స్టేట్మెంట్ వస్తేప్పటికీ ఏదైనా కోడ్ అవ్వచ్చు ఇందాక మనం ప్రింట్ అని రాసాము అలాగే ఫర్ సపోజ్ సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి చేయాలి ఏ ప్లస్ బి దాని తర్వాత ఇంకేదైనా చేయాలి లెంత్ ఆఫ్ స్ట్రింగ్ అని పెట్టాలి రైట్ అవన్నీ స్టేట్మెంట్ అనేది చూసుకుంటుంది ఫైనల్గా ఏదైనా వాల్యూని రిటర్న్ చేయాలా లేదా అనేది చూసుకుంటుంది అనమాట రిటర్న్ అనేసి మనం ఏదైనా కావాల్సింది రిటర్న్ చేస్తే అది వెళ్ళి ఎక్కడైతే మనం ఫంక్షన్ కాల్ చేసామో రైట్ అక్కడ స్టోర్ అవుతుంది ఈ ఫంక్షన్ని ఫంక్షన్ కాల్ రాయాలంటే ఎలాగా సేమ్ ఎంతకటిదే ఫంక్షన్ని రైట్ ఇదే కదా ఫంక్షన్ నేమ్ సో అదే రాస్తాం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం రైట్ షార్ట్కట్లో రాశాను ఆర్గ్స్ అని చెప్పేసి ఇది బేసిక్గా ఒక ఫంక్షన్ గురించి బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇప్పుడు మనం ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి డీటెయిల్గా చూద్దాం దానిలో బేసిక్గా ఫోర్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి దానిలో మనం త్రీ చూడబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇందాక ఏం చెప్పాను యాడ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది చూడండి ఎగ్జాంపుల్ యాడ్ నెంబర్స్ ఏ కొమ బి రైట్ ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్లోనే ఏం చేశానంటే యాడ్ ఫైవ్ కొమ్మ టెన్ ఏం చేసుకుంది దీనికి తెలీదు ఇది ఏ అని దీనికి తెలీదు ఇది బి అని దీనికి తెలీదు కదా అప్పుడు ఏ ప్లస్ బి చేస్తే ఇది ఏ తీసుకుంటుంది ఇది బిఏ తీసుకుంటుంది అని గ్యారంటీ ఏంటి బ్రో అని చెప్పేసి ఒక డౌట్ మీకు రావచ్చు రైట్ ఆ డౌట్ మనకి రావు ఎందుకంటే మనం బిగినర్ కదా అదొక ఎక్స్క్యూజ్ ఉంటుంది మన దగ్గర చెప్పలేను నేను అలాంటి వాళ్ళకి రైట్ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి డౌట్ మీరు తెచ్చుకోండి రాలేదన్న కూడా నేను చెప్తున్నా కదా వినండి ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్ లెటర్ ఉంది కాబట్టి ఇదైతే పొజిషన్ వైజ్ అనేది చూసుకుంటుంది అనమాట మనకి ఇక్కడ పారామీటర్స్ ఏమవుతుంది ఏ కోమ బి అని చెప్పేసి ఉంది రైట్ ఏ ఎందులో ఉంది ఫస్ట్ పొజిషన్లో ఉంది సో ఫస్ట్ పొజిషన్ ఏకి డిఫైన్ అయిపోతుంది సెకండ్ పొజిషన్ బీకి ఉంది రైట్ సో సెకండ్ పొజిషన్ బి సెకండ్ వాల్యూ ఏదైతే ఉందో అది బీకి అసైన్ అయిపోతుంది అనమాట సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ అవుతుంది నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ అవుతుంది అందాక మన ఎగ్జాంపుల్లో ఇక్కడ చూసుకుంటే ఫైవ్ కోమ త్రీ బట్ బేసిక్గా ఇది పొజిషన్ వైజ్ చూసుకుంటాయి అనమాట రైట్ బేసిక్ డెఫినేషన్ అర్థం చేసుకోండి చాలు డెఫినేషన్ అనేది రాసుకోండి ఇది మనం ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమైపోతాయి కీబోర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇందాక ఏమన్నాను ఏదైతే ఫంక్షన్ కాల్ చేస్తున్నామో యాడ్ ఫైవ్ కొమా టెన్ అని ఇస్తే అదేం చేసుకుంటుంది ఏదైతే డెఫినేషన్ ఉందో ఫంక్షన్ డెఫినేషన్ డిఎఫ్ యాడ్ అని చెప్పేసి ఏ కొమా బి ఉంది రైట్ దీన్ని కొంచెం కిందకి దించేస్తాను సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు రైట్ ఇప్పుడు యాడ్ అని ఉంది కాల్ అని ఉంది ఇదేం చేస్తుంది రిటర్న్ ఏదో ఒకటి ఉంది రిటర్న్ ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి ఇక్కడ రిటర్న్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి నేను మీకు ఇలా రాసి పెడుతున్నా అంటే మీకు ఎర్రర్స్ ఏం రాకూడదు మీరు బేసిక్ నుంచే క్లియర్గా ఉండాలని చెప్పేసి మొత్తం డీటెయిల్గా రాస్తున్నాను ఇప్పుడు ఏం జరిగిందంటే ఫైవ్ కామ టెన్ అనేది పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఫస్ట్ ఉంది కాబట్టి ఏ కెసైన్ అయిపోయింది సెకండ్ ఉంది కాబట్టి బీ కెస్ఐన్ అయిపోయింది ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా కాదు మీరు ఓన్గా పెట్టుకోవాలనుకుంటున్నారనుకోండి ఈక్వల్స్ టు ఫైవ్ ఏజ్ ఈక్వల్స్ టు టెన్ ఇలా పెట్టారనుకోండి ఇప్పుడు బీఈ్ ఈక్వల్స్ టు ఫైవ్ అని ఇక్కడ చెప్పేశారు కాబట్టి ఇక్కడ వెళ్ళిన తర్వాత బీ వాల్యూలో మనకి ఫైవ్ అనేది స్టోర్ అవుతుందనమాట ఇప్పుడు తెలివిగా కొంతమంది సిజ్ ఈక్వల్స్ టు టెన్ అని చెప్పేసి పంపిస్తాం బ్రో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఎర్ర వచ్చేస్తుంది రైట్ సో అలా చేయొద్దు బేసిక్గా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మనం ఏవైతే పాస్ చేస్తున్నామో అక్కడ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయో దాని యొక్క కీవర్డ్స్ మనం ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసి పంపించాలి యూ కెన్ పాస్ ద ఆర్గ్యుమెంట్స్ టు ఫంక్షన్ యూజింగ్ దేర్ నేమ్స్ ఆ నేమ్స్ యూస్ చేసి మనం ఇక్కడ నుంచే పాస్ చేసేయాలి నోన్ యాజ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ దిస్ అలౌస్ యూ టు పాస్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఎనీ ఆర్డర్ ఏ ఆర్డర్లైనా మనం పాస్ చేసుకోవచ్చు ఆర్గ్యుమెంట్స్ అనేవి నేమ్ డిఫైన్ చేసి పాస్ చేస్తుంటే ఓకే క్లియర్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఇంకొకటి ఉంటుంది ఉంటుందన్నమాట డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఫర్ సపోజ్ ఇందాక మహాన్ బావులు చెప్పాను కదా ఏ ఇజ్ ఈక్వల్స్ టు అక్కడ మనకేముంది డిఈఎఫ్ ఏడ్ యాడ్ ఏ కొమ్మ బి అని ఉంది ఇప్పుడు మహాన్ బావులు ఏం చేస్తారంటే కొంతమంది సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏడి యాడ్ అని చెప్పేసి సి ఈజ్ ఈక్వల్స్ టు టెన్ లేదా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ అని చెప్పేసి పాస్ చేస్తారు బి నెగరేసేసారు బీ ఏది అక్కడ బీ లేదు సో ఇలాంటి కేసులో ఏం జరుగుతుందంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే డిఫాల్ట్ వాల్యూస్ అనేవి ముందే మనం పెట్టేసుకోవచ్చు ఎప్పుడైతే మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నామో రైట్ ఏజ్ ఏ కొమా బి అక్కడే మనం ఇక్కడే మనం వాల్యూస్ అనేవి ఇనీషియల్గా పెట్టేసుకోవచ్చు వై టు అవాయిడ్ ఎర్రర్స్ ఓకే ఇందాక చెప్పినట్టు ఇక్కడ సి అనేది పాస్ చేస్తే సి ఎక్కడ స్టోర్ అవుతుంది బ్రో స్టోర్ అవ్వడానికి ఏం లేదు సి రైట్ ఏ ఉంది బి వాల్యూయే లేదు సో బి వాల్యూని మీరు ఆల్రెడీ అసైన్ చేసేసుకుంటే ఇక్కడ చూడండి ఎలా అసైన్ చేసుకున్నాడో నేమ్ గ్రీటింగ్ ఇక్కడ ఏ బి లాగా నేమ్ గ్రీటింగ్ ఫంక్షన్ కాల్ అనేది ఏది ఇది ఫంక్షన్ కాల్స్ ఇది ఫంక్షన్ నేమ్ అండర్స్టూడ్ సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను బాబ్ ఒకటే పాస్ చేశాను అనుకోండి బాబ్ అనేది ఏంటి నేమ్ ప్రోగ్రామ్కి గ్రీట్ యూజర్ ఫంక్షన్కి ఎలా అర్థమవుతుంది ఈ బాబ్ అనేది నేమ్ అనేసి ఎందుకంటే మనం ఒక ఆర్గ్యుమెంటే పాస్ చేసాం కాబట్టి అదేం చేసుకుంటుంది అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదో చూసుకుంటుంది రైట్ దీనికి డిఫాల్ట్గా ఉంది సో దీనికి అసైన్ చేయక్కర్లేదు ఎలాగ ఒకటే పాస్ చేశాడు కాబట్టి ఆ ఒకటి దీనికి అసైన్ చేసే అని చెప్పేసి అసైన్ చేసేసుకుంటుంది రైట్ ఇప్పుడు నెక్స్ట్ దానిలో చూడండి చార్లే హై సో చార్లే హాయ్ రెండు పంపించినప్పుడు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ లాగా ఈ ఫస్ట్ది వెళ్ళి నేమ్కి వెళ్తుంది ఓకే ఈ సెకండ్ది వెళ్ళి హలో ఏదైతే ఉందో గ్రీటింగ్ గ్రీటింగ్కి వెళ్తుంది అనమాట ఓకే సో ఇప్పుడు ఈ హలో అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది హాయ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకంటే నువ్వు ఫర్ సపోజ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు ఏదైనా వాల్యూస్ పంపించలేదనుకో అలాంటి కేసులో ఆ డీఫాల్ట్గా ఏదైతే ఉంచావో పైన అది యూస్ చేసుకుంటుంది నువ్వు ఏదైనా పంపిస్తే అప్పుడు దాన్ని యూస్ చేసుకోదు డిఫాల్ట్ ఉన్న దాన్ని యూస్ చేసుకోదు ఎందుకంటే నువ్వు పంపించావు కదా వాల్యూని అండర్స్టూడ్ ఇవన్నీ మనం కోడ్ చేస్తూ మెల్లిమెల్లిగా అర్థం చేసుకోవచ్చు ఫర్ నో ఈ ఆర్గ్యుమెంట్స్కి మీరు జస్ట్ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి అంతే చాలు జస్ట్ తెలుసుకోవాలి అంతే మీరు ఇప్పుడు మనం స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ గురించి చూడబోతున్నాం స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే ఫర్ సపోజ్ ఒక ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్లో ఏదైనా ఫర్ సపోజ్ ఒక వేరియబుల్ క్రియేట్ అనుకో యాడ్ అని చెప్పేసి ఉంది ఏ కొమా బి రైట్ ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక వేరియబుల్ క్రియేట్ చేసావు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇక్కడే ప్రింట్ చేసేసావు అనుకో ప్రింట్ సమ్ ఇది స్మాల్ లెటర్ అనుకోండి అందుకే ఇక్కడ స్మాల్ వాడాను ప్రింట్ సమ్ చేసేసావు ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసావు యాడ్ ఆఫ్ ఫైవ్ కామా టెన్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సమ్ ఏదైతే వేరియబుల్ ఉందో ఈ సమ్ వేరియబుల్ని ఈ సమ్ వేరియబుల్ని నువ్వు ఫర్ సపోజ్ బయట వాడాలి అనుకుంటున్నావు అనుకో ఇక్కడ ఇక్కడ కింద ప్రింట్ సమ్ అన్నావు అనుకో దీనికి తెలీదు ఈ సమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో దీనికి తెలీదు ఈ సమ్ ఏంటి అసలు ఆ సమ్ నువ్వు క్రియేట్ చేయలేదు ఉంటుంది ఎందుకంటే ఈ ఫంక్షన్ కాల్ లోపల నువ్వు క్రియేట్ చేసుకున్నావు బయట కాదు కదా ఈ బయట ఈ లైన్లో ఎక్కడైనా ఉందా అసలు ఆ సమ్ అనేది లేదు కదా ఫర్ సపోజ్ బయట లైన్లో ఉండి లోపల వాడుకుంటే ఓకే కానీ అసలు బయట ఎక్కడ డిఫైన్ చేయలేదు డిక్లేర్ చేయలేదు వేరియబుల్ని ఈ ఎక్కడ చేసుకున్నావు సో ఇక్కడ మనకి స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ వస్తాయి అన్నమాట దానిలో టూ టైప్స్ ఉంటాయి జస్ట్ ఎగ్జాంపుల్ గురించి తెలుసుకోండి మనం మాట్లాడదాం ఫస్ట్ గ్లోబల్ స్కోప్ గ్లోబల్ స్కోప్ అంటే ఏంటంటే మనకి వేరియబుల్స్ అనేవి బయట అవుట్ ఆఫ్ ద ఫంక్షనే మనం డిక్లేర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్లోబల్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ అని చెప్పేసి మనం ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం ఫర్ సపోజ్ ఈ వేరియబుల్ని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా ఇన్సైడ్ మై ఫంక్షన్ రైట్ ఈ ఫంక్షన్ని కాల్ చేయకపోయినా కూడా ఈ లోపల ఏదైతే ఉందో ఇది యాక్సెస్ చేసుకోగలది ఈ వేరియబుల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోగలది రైట్ గ్లోబల్ వేర్ అని ప్రింట్ చేస్తే మనకి టెన్ అనేది ప్రింట్ అవుతుంది ఎక్కడ మనం ప్రింట్ చేసుకున్నా మనకి ప్రింట్ అవుతుంది అంటే ఏంటి గ్లోబల్ వేరియబుల్స్ ఈ గ్లోబల్ స్కోప్ అనేది ఉందో గ్లోబల్గా ఎంటైర్ ద కోడ్ ఆ ఫంక్షన్లో వాడుకోలేదు ఈ ఫంక్షన్లో వాడుకోకూడదు వాళ్ళకి ఏం కండిషన్స్ ఉండవు గ్లోబల్ వేరియబుల్స్కి అండర్స్టూడ్ ఇది గ్లోబల్ స్కోప్ అనమాట డెఫినేషన్ కూడా అదే వస్తుంది మీరు జస్ట్ తెలుసుకోండి చాలా అంతే నెక్స్ట్ అలాగే లోకల్ స్కోప్ లోకల్ స్కోప్ అంటే మనం ఎందాక ఫస్ట్లో ఎగ్జాంపుల్ చూసాం కదా అది లోకల్ స్కోప్ అనమాట అక్కడ ఏం జరుగుతుంది మనం వేరియబుల్ అనేది సమ్ అనేది లోపల క్రియేట్ చేసుకున్నాం లోపల సమ్ ఇజ్ ఇక్వల్స్ టు ఏ ప్లస్ బి అని చెప్పి ప్రింట్ సమ్ అన్నాం అక్కడ ప్రింట్ చేస్తుంది ఎందుకు చేయదు సమ్ అనేది అక్కడ ఉంది కాబట్టి కానీ బయట ఇక్కడ ప్రింట్ చేద్దామంటే చూడండి ఇక్కడ కమెంట్లో ఉంది చూడండి ప్రింట్ లోకల్ వేరియబుల్ అక్కడ మనం ఫంక్షన్ చూసుకుంటే ప్రింట్ సమ్ ఈ సమ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసాం ఇక్కడ ప్రింట్ చేసాం ఇక్కడ ప్రింట్ అవుతుంది కరెక్ట్గానే ఎందుకు ఫైవ్ ప్లస్ టెన్ ఈ ఫైవ్ ప్లస్ టెన్ వెళ్తుంది ఫైవ్ ప్లస్ టెన్ వెళ్ళి సమ్ అయిపోద్ది ప్రింట్ అయిపోద్ది కానీ బయట ప్రింట్ అవ్వదు ఎర్రర్ చేస్తుంది సో ఇది లోకల్ స్కోప్ అనమాట అంటే లోకల్గా ఏదైనా ఫంక్షన్లో ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తే ఆ ఫంక్షన్ యొక్క ఏదైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ లోపలే మనం పిల్లగలము ఆ బ్లాక్ లోపలే మనం యాక్సెస్ చేయగలము అవుట్ ఆఫ్ ద బ్లాక్ మనకి యాక్సెస్ అనేది ఉండదు అండర్స్టాడ్ దిస్ ఈస్ ద లోకల్ స్కోప్ రైట్ డెఫినేషన్ కూడా ఉంది జస్ట్ తెలుసుకోండి అంతే జస్ట్ తెలుసుకోండి ఇప్పుడు నేను ఏదైతే టాపిక్ గురించి చెప్తానో జస్ట్ డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్ రైట్ ఎక్కడ యూస్ చేస్తాము ఎందుకు యూజ్ చేస్తాము అని చెప్పేసి చెప్తానంతే డెప్త్గా వెళ్ళను ఎందుకంటే ఈ ఈ టాపిక్ నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ జాబ్ ఫిక్స్ పక్కాగా ఎంత జాబ్ ఫిక్స్ బ్రో అంటే టెన్ ల్యాక్స్ జాబ్స్ అనేవి పక్కా వస్తాయి మీకు నేను చెప్తున్నా కదా ఇప్పుడు జాబ్ రెసిషన్ అవి జరుగుతున్నాయి కానీ ఫర్ సపోజ్ ఈ టాపిక్లో మీరు మాస్టర్ అయిపోతే నేను చెప్తున్నా ఈ టాపిక్ నేను నాకు తెలుసు కదా ఇప్పుడు జాబ్ గురించి ఎవడు ప్రాక్టీస్ చేస్తున్నది నేనే కదా ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నా అన్ని చేస్తున్నా సో నాకు నేర్చుకోవడానికి టైం పట్టింది ఎందుకంటే నాకు ప్రాపర్ గైడెన్స్ లేదు ఎక్కడి నుంచి నేర్చుకోవాలో తెలియదు ఆ కోర్స్ ట్రై చేసా ఈ కోర్స్ ట్రై చేసా చాలా చేశాను లాస్ట్గా నాకు ఒక రిసోర్స్ దొరికింది ఆ రిసోర్స్ని నేను షేర్ చేస్తాను ఫ్రీ రిసోర్స్ యూట్యూబ్లో ఒక ప్లేలిస్ట్ సూపర్ డూపర్గా చెప్తాడు నాకైతే చాలా బాగా నచ్చాయి వీడియోస్ పెద్దగా ఉంటాయి వాటివి కానీ చూడొచ్చు ఇంగ్లీష్లో చెప్తాడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయిస్తాడు మీకు అండర్స్టూడ్ కొంచెం కొంచెం మధ్యలో హిందీ యూస్ చేస్తాడు బట్ ఇట్స్ ఓకే రికర్షన్ మాస్టర్ చేసుకోవాలంటే మీరు ఆ ప్లేలిస్ట్ చూడాలి ఇది ఎవరైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్స్లో ఉన్నారో వాళ్ళు ట్రై చేయొచ్చు బట్ ఫర్ నో మన ఫస్ట్ ఇయర్ వాళ్ళు మహానుభావులు వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసుకోండి చాలా అంతే రికర్షన్ అంటే ఏంటి కొంతమంది క్యూరియాసిటీ ఎక్సైటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఈ పైతన్ ఫౌండేషన్ కోర్సులో చెప్పినవన్నీ చేసేసారు అలాంటి వాళ్ళకి నేను ప్రిఫర్ చేస్తే చేయండి నెక్స్ట్ ఇదేంటి బ్రో అది చేయండి ఇచ్చేయండి అంటున్నావు నువ్వు చెప్పవా మాకు అంటే నేను లైవ్ క్లాస్ తీసుకుంటా ఒకవేళ మీ అందరికీ ఓకే మీరు అర్థం చేసుకోగలరు అంటే నేను లైవ్ క్లాస్ తీసుకుంటాను డెఫినేషన్ చూద్దాం ఏ ఫంక్షన్ దట్ కాల్స్ ఇట్ సెల్ఫ్ వితిన్ ఇట్స్ ఓన్ డెఫినేషన్ ఆ ఫంక్షన్ని ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఆ ఫంక్షన్ డెఫినేషన్లోనే మరొక కాల్ ఉంది అదేంటి మళ్ళీ ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటుంది ఏదైనా సాల్వ్ చేయాలంటే దీనిలో కొన్ని ఎగ్జాంపుల్స్ సమ్స్ ఉంటాయి అన్నమాట బేసిక్గా సింటెక్స్ ఇలాగ ఉంటుంది సింటెక్స్ ఏం లేదు సేమ్ ఫంక్షనే ఆ ఫంక్షన్ కాల్ చేసుకుంటుంది ఎందులో మనకి టూ థింగ్స్ ఉంటాయి అనమాట బేస్ కేస్ రికర్సివ్ కేస్ బేస్ కేస్ అంటే జస్ట్ మనకి ఎలాగైతే కండిషన్ ఉండేదో లూప్స్లో ఫర్ వైల్ ఎల్లుప్లో కండిషన్ ఉందో అలాగే మనకి ఎక్కడ కూడా కండిషన్ ఉంటుంది ఎందుకు ఆ కండిషన్ వ్యాలిడ్ అయినంత వరకు ఇది రికర్సివ్గా కాల్ చేస్తూనే ఉంటుంది కాల్ చేస్తూనే ఉంటుంది ఆ ఫంక్షన్ని నిజంగా చెప్తున్నా ఈ కాన్సెప్ట్ మీ బ్రెయిన్లోకి అంత ఈజీగా ఎక్కదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ ఫంక్షన్ అన్నీ క్లియర్ చేసుకోండి అవన్నీ క్లియర్ అయిన తర్వాత ఇది డెప్త్గా మనం చూడొచ్చు అవన్నీ క్లియర్ అయితేనే ఫస్ట్ క్లియర్ అవుతుంది ఇది నేను చెప్పలేదు అనుకోండి ఫర్ సపోజ్ తర్వాత ఎందరు అంటారు బ్రో రికర్సివ్ అని చెప్పేసి రికర్సివ్ ఫంక్షన్ అనేసి ఏదో ఉంది బ్రో అది నువ్వు చెప్పలేదు ఏంటి బ్రో నీ కోర్స్ ఇలాగా ఏంటి సో అందుకోసం నేను చెప్తున్నాను జస్ట్ బేసిక్ డెఫినేషన్ వైజ్ అయితే మనకి జేఎన్టీయూ సిలబస్లో కూడా ఉంటుంది అడుగుతారు బేస్ కేస్ రికర్సివ్ కేస్ చెప్పాను కదా కండిషన్ ఫర్ వైల్ వైడ్ లోప్లగైతే కండిషన్ ఉంటుందో అంటిల్ దట్ కండిషన్ సాటిస్ఫైజ్ ద ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ రికర్సివ్ కేస్ రికర్సివ్ కేస్ అంటే ఫర్ సపోజ్ ఏదైతే మనకి కోడ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉందో అది రన్ అవుతూ ఉండాలి కదా అది రికర్సివ్ కేస్ అనమాట రైట్ జస్ట్ డెఫినేషన్ ఎనఫ్ మోర్ దెన్ ఎనఫ్ బేసిక్గా మనకి ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే మనకి స్టార్టింగ్లో ఫిబోనాసీ నెంబర్స్ నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ నెంబర్స్ ఇక్కడ మనకి దీన్ని ఫ్యాక్టోరియల్ రికర్షన్ ట్రీ అనమాట రికర్షన్ ట్రీ గురించి మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు ఆ ప్లేలిస్ట్లో సో డీటెయిల్గా గా నాకైతే ఆ ప్లేలిస్ట్ చూసి నేను ఫ్యాన్ అయిపోయాను ఆ ప్లేలిస్ట్ కి సో ఆ ప్లేలిస్ట్ నేను సజెస్ట్ చేస్తాను మీకు ఇంకేదైనా నచ్చుతుందంటే ఇంకేదైనా చూడొచ్చు సో ఫర్ నో జస్ట్ ఒక ఐడియా తెచ్చుకున్నారు కదా ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రికర్సెన్ ఫంక్షన్ లాండా ఫంక్షన్ ఏంటంటే సింగిల్ లైన్ ఫంక్షన్ సింగిల్ లైన్లోనే అయిపోతుంది మొత్తం అంత ఇది పని తగ్గ కూడా వస్తుంది అంటే ఫర్ సపోజ్ చిన్న చిన్న టాస్క్స్ ఏమైనా చేయాలి లైక్ ఎడిషన్ ఆఫ్ నెంబర్ స్క్వేర్ రూట్ కనిపెట్టాలి స్క్వేర్ చేయాలి లేదా ఇంకేదైనా చేయాలి దాన్ని మనం లాండా ఫంక్షన్ అని చెప్పేసి రాస్తాం ఇది లేకపోతే పని అవ్వదా ఇది లేకపోతే మేము ఫంక్షన్ చేయలేమా అంటే అలాగేం లేదు బట్ జస్ట్ తెలుసుకోండి అంతే లామ్డా ఫంక్షన్ ఏంటంటే లాండా ఫంక్షన్ ఇస్ అ స్మాల్ వన్ లైన్ ఫంక్షన్ దట్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా మీరు పాస్ చేసుకోవచ్చు బట్ కెన్ ఓన్లీ హ్యావ్ వన్ ఎక్స్ప్రెషన్ ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆర్గ్యుమెంట్స్ అన్ని కలిపి మీరు ఒకే ఒక ఎక్స్ప్రెషన్లో తెగొట్టాలి ఓకే అది లాండా ఫంక్షన్ అనమాట సింటెక్స్ లాండా ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ మీకు క్లియర్గా లేదు నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను చూడండి లాండా అని చెప్పేసి ఒక కీవర్డ్ అనేది మనం పెట్టాలి అలాగైతే మనం డిఈఎఫ్ అని పెడుతున్నామో అక్కడ మనకి ఒక ఫంక్షన్ అని చెప్పేసి అర్థమవుతుంది కదా రైట్ ఫంక్షన్ అని చెప్పేసి ఫంక్షన్ నేమ్ ఏదో ఒకటి ఇస్తాం రైట్ ఇది మనకి ఫంక్షన్ డిక్లరేషన్ అలాగే మనకి లాండా డిక్లరేషన్లో డిఎఫ్ లాగా ఇక్కడ మనం లాండా అని చెప్పించుకోవాలి రైట్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏవైతే మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకుంటున్నామో ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ రాస్తాం నెక్స్ట్ ఈ టూ పెట్టి ఎక్స్ప్రెషన్ మనం ఏదైతే సాల్వ్ చేయాలనుకుంటున్నామో ఇది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట ఆ వాల్యూని మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ వస్తే అప్పటికి ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ యాడ్ త్రీ కొమ్మ ఫైవ్ సో ఇప్పుడు ఏంటంటే యాడ్ అనేది మనకి ఫంక్షన్ నేమ్లా అయిపోతుంది అనమాట సో యాడ్ ఈజ్ ఈక్వల్స్ టు లాండా ఎక్స్ వై అంటే ఇవేంటి ఆర్గ్యుమెంట్స్ ఓకే ఈస్ట్ అని పెట్టేసి మనం ఏదైతే ఫంక్షన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో ఏదైతే ఎక్స్ప్రెషన్ ఏదైతే కోడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ రాస్తే ఇది వాల్యూ అనేది మనకి రిటర్న్ అయిపోతుంది అనమాట ఇక్కడికి రిజల్ట్లోకి ఇదనమాట బేసిక్గా జరిగేది ఇక్కడ ఇంకొకటి వన్ చూడండి స్క్వేరింగ్ ఏ నెంబర్ సో స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు లాండా ఎక్స్ అనేది ఒకటే ఆర్గ్యుమెంట్ ఎక్స్ పవర్ టూని రిటర్న్ చేస్తుంది రిటర్న్ చేసి ఎక్కడ పడుతుంది ఇక్కడ ఎక్స్ ఏంటి ఇప్పుడు ఫోర్ ఎందుకంటే ఫోర్ అనేది దీనిలోకి వెళ్తుంది దీని నుంచి దీనిలోకి వెళ్తుంది ఎక్స్ పవర్ టూ అంటే ఫోర్ పవర్ టూ ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ అనేది ఇక్కడికి వెళ్ళిపోద్ది రిజల్ట్లో రిజల్ట్ సిక్స్టీన్ వచ్చేస్తుంది అవుట్పుట్ ఓకే ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది కానీ మీరు మెయిన్గా ఇప్పుడు ప్రాక్టీస్ చేయాల్సింది ఫంక్షన్స్ సో ఫంక్షన్స్ మీద నేను ఇప్పుడు ఏం చేపిస్తానంటే ప్రాబ్లమ్స్ చేయిస్తాను ఆ ప్రాబ్లమ్స్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం ఆ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ మనం ఫటాఫటా ఫటా లేపుకెళ్ళిపోతాం ఈజీ ప్రాబ్లమ్స్ దీని తర్వాత మనకి కష్టమైన ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఫస్ట్ సమ్ వస్త ఫైండ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ సో దీన్ని మనం ఫంక్షన్లో రాయాలి ఇది ఆల్మోస్ట్ ఇప్పటికే పదిసార్లు రాసి ఉంటావు బ్రో నువ్వు ఇప్పటికీ అన్ని అనుకుంటున్నారా లేదు అలాగే లేదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం మనం విజువల్ స్టూడియో కోడ్లో చేసేద్దాం విజువలైజర్ ఏం అవసరం లేదు యాడ్ సమ్ యాడ్ సమ్ కోసం నేను ఏం చేస్తాను ఏమంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి కదా యాడ్ సమ్ కోసం బేసిక్గా ఇన్పుట్ ఏంటి టూ నెంబర్స్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్ టాఫ్ ఇన్పుట్ అలాగే బీఈ్ ఈక్వల్స్ టు ఇన్టాఫ్ ఇన్పుట్ రైట్ ఇలా నేను స్టోర్ చేసుకున్నాను టూ నెంబర్స్ వచ్చేసాయి ఇప్పుడు నేను ఇప్పుడు టూ నెంబర్స్ వచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను ఆ ఫంక్షన్ పేరు డిఇఎఫ్ యాడ్ అని చెప్పేసి ఉంచుతా లేదా యాడ్ టూ నెంబర్స్ ఇలా మీరు రాసుకోవచ్చు మధ్యలో డిజిట్ అనేది రావచ్చు ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు రాసిన తర్వాత నేనేం చేస్తానంటే ఏదైతే వాల్యూస్ పాస్ చేయాలి కదా డైరెక్ట్గా మనం రాసేయలేం సో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది కాల్ అని పెట్టి కిందకి వెళ్తే ప్రింటర్ ఏ ప్లస్ బి ఏదో ఒకటి రైట్ మనం ఇక్కడ పారామీటర్స్ పాస్ చేయాలి సో ఆ పారామీటర్స్ ఎలా పాస్ చేస్తాను నేను ఇప్పుడు ఏ కొమ బి అంతే సింపుల్ ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే నేను పైన కాల్ చేసేస్తారు కొంతమంది మహానుభావులు కదా మీరు మీరు ఏం చేస్తారంటే యాడ్ టు నెంబర్స్ అని చెప్పి పైన కాల్ చేస్తారు ఏ కొమ బి ఇది ఆల్రెడీ ఎక్కడే మనకి ఎర్ర ఇచ్చేస్తుంది చూడండి ఎర్ర ఏంటో యాడ్ టూ నెంబర్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటే డిఫైన్ అవ్వలేదు కదా అంటే ఏంటి ఈ డెఫినేషన్ ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ కాల్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ కాల్ అనేది ఫంక్షన్ డెఫినేషన్ తర్వాతే మనం రాయాలి ఎందుకు ఇలాగా అంటే ఇది మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ పైతన్ ఇంట్రడక్షన్లో చూసుకున్న పాయింట్ ఇది పైథాన్ ఈజ్ ఎ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది సో ఫోర్త్ లైన్కి వచ్చినప్పుడు ఫస్ట్ లైన్కి వస్తుంది సెకండ్ లైన్కి వస్తుంది థర్డ్ లైన్ ఏం లేదు ఫోర్త్ లైన్కి వస్తుంది అరే బావుడా నువ్వు ఇక్కడ యాడ్ టు నెంబర్స్ అని చెప్పేసి ఫంక్షన్ ఇవ్వకుండా యాడ్ టు నెంబర్స్ దేన్ని పిలుస్తాను నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళని పడితే వాళ్ళు వచ్చేస్తారండి అని చెప్పేసి అడుగుతుంది ఇది సో అందుకోసమే మనం ఏం చేస్తాం ఇక్కడ ఇచ్చేసుకుంటాం అన్నమాట సో ముందు ఇస్తే చూడండి ఇప్పుడు ఇప్పుడు బాగా ఎంత బాగా మెరుస్తుందో రైట్ సో నో ప్రాబ్లం ఇప్పుడు సో డైరెక్ట్గా నేను రన్ చేసేస్తాను రన్ చేయడానికి ఇక్కడ మీకు రన్ బటన్ ఉండదు ఈ రన్ బటన్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి పైతన్ అని సెర్చ్ చేసి ఈ పైతన్ అని దెక్కించుకోండి ఇన్స్టాల్ చేసుకోండి ఆ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రన్ బటన్ వస్తుంది ఆ రన్ బటన్ క్లిక్ చేశారనుకోండి ఎక్కువ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా ఇక్కడ రన్ అయిపోతుంది ఎందుకు ఏం రన్ అవ్వట్లేదు అంటే ఇక్కడ మనకి ఇన్పుట్ అడుగుతుంది అనమాట మనకి ఇక్కడ బ్లింక్ అవ్వట్లేదు ఎందుకు మరి సో ఫస్ట్ నేను ఇన్పుట్ ఇస్తా టెన్ కామ్ అయిపోను ఎంటర్ ఫైవ్ ఎందుకంటే నెక్స్ట్ లైన్లో ఇచ్చాను కాబట్టి చూసారా ఫిఫ్టీన్ వస్తుంది ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది ఏంటి అని చెప్పేసి మీకు ఇంకా అర్థం అవుతుండదు దీనికోసం మనం ఏం చేయాలి డీబగ్ విజువలైజర్కి వెళ్ళాలా సో విజువలైజర్కి వెళ్ళి చూపిస్తానులేండి మీకు ఇవన్నీ సో విజువలైజర్కి వెళ్ళిపోతే ఇక నేను ఎంటర్ చేస్తాను విజువలైజ్ చేస్తా ఏజీకి వచ్చిన ఇన్పుట్ ఇవన్నీ ఎప్పుడూ అవసరమా ఇచ్చేద్దాం ఫైవ్ టెన్ ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఫైవ్ టెన్ ఇవన్నీ ఏలో బీలో స్టోర్ అయిపోయింది ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్ డెఫినేషన్కి వచ్చింది లైన్ ఓకే లైన్ బై లైన్ వస్తుంది కదా చెప్పాను కదా లైన్ బై లైన్ వస్తుంది ఓకే ఇది ఒక ఫంక్షన్ అనేది ఉంది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది ఇప్పుడు చూడు యాడ్ టూ నెంబర్స్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది దానిలో ఏం పాస్ అవుతాయి ఏ కొమ బి ఆ ఏ కొమ బి ఎక్కడి నుంచి వెళ్తున్నాయి ఇక్కడ నుంచి మీరు ఫర్ సపోజ్ ఏ కొమ బి ప్లేస్లో సి కొమ్మ డి పెడితే వెళ్ళవు టెన్ కొమ్మ ఫైవ్ పెడితే వెళ్తాయి ఇంకేదైనా పెడితే త్రీ కొమ్మ త్రీ అవి వెళ్తాయి కానీ ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ మనం తీసుకున్నా అవి పాస్ చేయాలంటే ఇలా పాస్ చేయాలి ఇప్పుడు ఇంకొక మెయిన్ స్పెషల్ డౌట్ రావచ్చు ఇక్కడ ఏ కొమ్మ బి అని చెప్పే ఒకది బ్రో ఇక్కడ ఫర్ సపోజ్ నేను సి కొమ్మ డి తీసుకుంటే పరిస్థితి ఏంటి అంటే ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మీరు కొత్త వేరియబుల్స్ని తీసుకోవచ్చు రైట్ ఇక్కడ మనకి సి ప్లస్ డి ఇలా వాడుకో అండ్ డి లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవసరం లేదు డైరెక్ట్ కింద ఒక దగ్గర రాసుకోవచ్చు ఇవన్నీ ఒక దగ్గర ఒక దగ్గర లైన్స్ ఇవన్నీ ఓకే ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి ఇప్పుడు నేను విజువలైజ్ చేసి చూపిస్తా ఎలాగైనా ఒకటే ఫస్ట్ ఫంక్షన్ ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది యాడ్ టూ నెంబర్స్ అనే ఫంక్షన్ ఫంక్షన్ అనేది క్రియేట్ అయింది ఏజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఇన్పుట్ ఏమి ఇద్దాం అంటే ఫైవ్ ఇద్దాం సిక్స్ ఇద్దాం నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఫోర్ ఇస్తా సబ్మిట్ ఇప్పుడు యాడ్ టు నెంబర్స్ చూసారా ఫంక్షన్ కాల్ వచ్చింది ఈ ఫంక్షన్ కాల్ ఏం పాస్ అవుతున్నాయి ఏ కొమ్మ బి ఈ ఏ అంటే ఏంటి ఈఏ ఈ బి అంటే ఈబి ఈ రెండు ఫంక్షన్ కాల్ అనేది అవుతుంది ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయితే ఇప్పుడు చూడండి ఈ రెడ్ కలర్ కర్స్ ఎక్కడికి వెళ్ళిపోద్దు డిఈఎఫ్కి వెళ్ళిపోద్ది ఆ డిఇఎఫ్కి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతుంది రైట్ ఇప్పుడు డిఎఫ్కి వచ్చేసింది ఎందుకంటే ఈ ఫంక్షన్ కాల్ అనేది ఈవి నేమ్ మ్యాచ్ అవుతున్నాయి ఇప్పుడు నెక్స్ట్ లైన్ కొడితే ప్రింట్ అయిపోతుంది అనమాట ఓకే ప్రింట్ అయిపోయింది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇంకా అవుట్ ఆఫ్ లైన్ ఓకే అవుట్ ఆఫ్ కోడ్ ఏకంగా ఇంక అక్కడ ఏం లైన్స్ లేవు కాబట్టి సో దిస్ ఈజ్ బేసిక్గా విజువలైజేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ రైట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ అ సర్కిల్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్కి సేమ్ నేను చేస్తాను చూడండి ఇప్పుడు ఇన్పుట్ ఏంటి మనకి రైట్ ఇక్కడ మనకొద్దు కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం మనం స్పెషల్గా ఏరియా డాట్ పై ఆల్రెడీ ఉందంట టూ నాకంటే తెలివైంది ఎలా ఉంది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దాం డిఎఫ్ డిఫైన్ ఏరియా అని చెప్పేసి ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు ఏరియా ఫైన్ చేయాలంటే నాకు కావాల్సిన ఇన్పుట్స్ ఏంటి ఏమైనా పారామీటర్స్ పాస్ చేయాలా లేదా అవసరం లేదా పాస్ చేయాలనుకుంటా కదా ఎంతకటిది కూడా మనం రిటర్న్ చేసి చేయలేదు ఇక్కడ మనం రిటర్న్ చేసి ట్రై చేద్దాం అసలు రిటర్న్ అంటే ఎలా పనిచేస్తుంది అనేసి కూడా మనం చూద్దాం ఇప్పుడు సో రేడియస్ అనేది నేను పాస్ చేస్తాను ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ ఇప్పుడు నేనేం చేస్తా అంటే రేడియస్ ఉంటే చాలు నేను రిటర్న్ చేసేయచ్చు ఏం రిటర్న్ చేసేయచ్చు ఏరియాని ఏరియా అంటే ఏంటి త్రీ పాయింట్ వన్ ఫోర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ సో రేడియస్ ఇంటూ రేడియస్ పై ఆర్ స్క్వేర్ ఓకే ఆర్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు లేదంటే ఆర్ పవర్ టూ ఎలా అయినా రాసుకోవచ్చు లేదు మేము వేరియబుల్ వాటి నీట్గా రాద్దాం స్వరూపణలాగా ఎలా పడితే ఎలా చెత్తలా రాయము అంటే మీరు ఇక్కడ సర్కిల్ ఏరియా అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని నీట్గా అందులో మనం స్టోర్ చేసుకొని అప్పుడు మనం రిటర్న్ చేయొచ్చు లేని సర్కిల్ ఏరియాని ఇప్పుడు దీన్ని ఫంక్షన్ కాల్ చేసి చూద్దాం ఫంక్షన్ కాల్ ఎలా చేయాలి సర్కిల్ ఏరియా అని చెప్పేసి మనం అని పాస్ చేయాలి కానీ ఇక్కడ రిటర్న్ చేస్తుంది చూడండి ముందు సమ్ ఎక్కడ ఉంది యాడ్ సమ్మ ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ పిలిచినప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ నేను ఎక్కడ స్టోర్ చేయలేదు అదైతే రిటర్న్ చేస్తుందో వాల్యూ రిటర్న్ చేయట్లేదు కదా ఇక్కడ రైట్ సో నేనేం స్టోర్ చేయలేదు ఇక్కడ కానీ ఈ కేసులో నేను రిటర్న్ చేస్తున్నా సో ఇక్కడ మనం స్టోర్ చేసుకోవాలా వాల్యూని సో ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ఈ ఏ అని చెప్పి స్టోర్ చేసుకుంది ఏ ఈజ్ ఈక్వల్స్ టు సర్కిల్ ఆఫ్ ఏరియా సర్కిల్ ఏరియా కాదు ఏంటిది ఫంక్షన్ పేరు వస్తేప్పటికీ ఏరియా సో ఏరియాని నేను కాల్ చేస్తా ఏం పాస్ చేస్తాను నేను రేడియస్ అని పాస్ చేస్తా రేడియస్ అనేది నేను ఇన్పుట్ తీసుకోవచ్చు లేదంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుని ఏదో ఒకటి ఇద్దాం నౌ వన్ అని సిద్ధం వన్ అంటే ఏమవుతుంది వన్ స్క్వేర్ టూ సో త్రీ పాయింట్ వన్ ఫోర్ అనేది మనకు అవుట్పుట్ రావాలి సో రేడియస్ అనేది పాస్ చేయాలి నేను పాస్ చేయకుండా ఎలాగే వదిలేస్తే అవ్వదు కదా చెప్పి నేను సేవ్ చేసి రన్ చేస్తాను చూడండి ఇది రన్ చేయడానికి బటన్ చెప్పా కదా సో ఏరియా అనేది లేదా సో చూడండి ఏరియా మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొటెన్షియల్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఆర్ అనేది మిస్సింగ్ అవుతుందంట సో ఫర్ సపోజ్ మిస్ అవుతుంది ఓకే నేను బై డిఫాల్ట్ నేనేదో పెట్టాను అనుకోండి వన్ అని చెప్పి ఇప్పుడు ఏమవుతుంది ఒకవేళ నేను ఏం పాస్ చేయకపోతే ఆ డిఫాల్ట్గా ఉన్నది తీసేసుకుంటుంది అనమాట ఎర్ర అనేది ఇవ్వదు నాకు సో అందుకోసం చూడండి ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది ఏరియాని మనం ఏలో పెట్టాం ప్రింట్ ఎక్కడ చేసాం మనం ప్రింట్ అవ్వడానికి ప్రింట్ చేద్దాం మనం ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాం సో ఇప్పుడు నేను ఏం పాస్ చేయట్లే పాస్ చేయకుండానే ఈ డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్తో వాడుకుంటున్నా రైట్ చూసారా త్రీ పాయింట్ వన్ ఫోర్ ప్రింట్ అయింది ఇప్పుడు వెలిగే ఫర్ సపోజ్ నేను ఏదైనా పాస్ చేద్దాం అనుకుంటున్నా ఆర్ ఇక్కడ నేను రేడియస్ టూ ఇస్తాను ఆర్ అని పాస్ చేయకూడదు ఇక్కడ రేడియస్ అని పెట్టా వేరియబుల్ సో రేడియస్ అనే పెట్టాలి రైట్ ఇప్పుడు నేను పెట్టి సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి ఇక చూసారా టూ స్క్వేర్ ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఓకే దిస్ ఈజ్ ఫర్ ఫైండింగ్ ఏరియా ఆఫ్ సర్కిల్ సాల్వింగ్ కోటటిక్ ఈక్వేషన్ కోడటిక్ ఈక్వేషన్ డైరెక్ట్ ఫామ్లా అయినా కూడా నేను సింపుల్గా ఫాస్ట్గా రాసేస్తాను ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ఆల్రెడీ రాసిన ఫంక్షన్ ఒకవేళ ఉంటే దాన్ని మనం కన్వర్ట్ చేసి దీనిలోకి రాద్దాం ఉందా ఆల్రెడీ ఎక్కడైనా క్వాలెడీకి ఒక రూట్స్ రూట్స్ డాట్ పై చూడండి రూట్స్ డాట్ పై మనం రాసుకున్నాం ఇక్కడ రైట్ రూట్స్ డాట్ పైని నేను ఏం చేస్తాను ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం ఒకసారి ఏం రన్ అవుతుందో గివ్ ఏ గివ్ ఏ నేను ఏమిస్తాను వన్ ఇచ్చాను అనుకోండి టూ త్రీ సో రూట్స్ వస్తాయి అప్పటికి రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి మనకి ఈ రెండు వచ్చాయి అనమాట రూట్స్ రైట్ ఇప్పుడు ఏంటి మనకి ప్రాబ్లమ్ ఏంటి ఇప్పుడు రూట్స్ ప్రింట్ అయిపోయి ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఏబిసి ఇన్పుట్ తీసుకున్న తర్వాత నేను ఫర్ సపోజ్ రూట్స్ క్యాల్కులేట్ చేయాలనుకోండి ఆ రూట్స్ క్యాల్కులేట్ చేయడం నేను ఇంక వేరే దానిలో ఒక వేరే ఫంక్షన్లో చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం అంత కోర్టు కిందకి పెట్టేసి ఫంక్షన్ క్రియేట్ చేస్తాను డిఇఎఫ్ డిఈఎఫ్ ఏంటి క్యాలిక్యులేట్ రూట్స్ ఉన్న ఫంక్షన్ పేరు సో ఇలాగ ఇచ్చి నేను లోపల ఏం ఆర్గ్యుమెంట్స్ తీసుకోవాలి నేను ఏ కావాలి బీ కావాలి సి కావాలి ఏ కొమ బి కొమ సి అలాగే అనుకోవచ్చు లేదా ఎక్స్ కొమ వై కొమ జెడ్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే నేను ప్రతి చోట ఏబీసీ వాడుతుంటే మీరు అవి కన్ఫర్మ్గా ఉండాలేమో అని అనేసుకొని కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఏబీసీ ఉండాలి కదా సో ఇప్పుడు ఏబీసీ ఉండాలంటే ఏబీసీ పాస్ చేయాలి కదా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో లోపల ఏం క్యాలిక్యులేట్ చేయాలి రూట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి సో రూట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ రూట్స్ అనే కోడ్ని నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటా ఇది ఇండెంటేషన్ లేదు సో ఇండెంటేషన్ మనం ఇవ్వాలి ఇదంతా సెలెక్ట్ చేసి ట్యాబ్ ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి ఇండంటేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ లైన్ బ్యాక్ స్పేస్ కొట్టేసి రూట్ వన్ ఇజ్క్వల్స్ టు జీరో రూట్ టూ ఇజిక్వల్స్ టు జీరో మైనస్ బి డి జీరో పాయింట్ ఫైవ్ ఏ ఇప్పుడేంటి వీటిని పాస్ చేయాలి కదా పాస్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రింట్ లోపలికి పట్టుకెళ్ళిపోదాం ఈ ప్రింట్ ఇక్కడికి వెళ్ళి ఇండెంటేషన్ ఇచ్చి ప్రింట్ చేసేద్దాం ఇప్పుడేంటి చూడండి ఇది ఫంక్షన్ డెఫినేషన్ ఇదేం చేస్తుంది నువ్వు ఫర్ సపోజ్ ఎక్స్ వై జెడ్ ఇస్తే ఆ రూట్స్ క్యాల్కులేట్ చేసి ప్రింట్ చేసేస్తుంది సో నువ్వు ఫర్ సపోజ్ ఇప్పుడు ఎప్పుడైనా నువ్వు రూట్స్ అనేవి కావాలి అనుకో ఫర్ సపోజ్ ఒక క్వాలిటీకి ఈక్వేషన్కి డైరెక్ట్గా ఇక్కడ నువ్వు ఆ ఫంక్షన్ ఏంటి ఫంక్షన్ రిటర్న్ ఏమైనా చేస్తుందా లేదు డైరెక్ట్గా మనం క్యాల్కులేట్ రూట్స్ చేసేయచ్చు రైట్ క్యాల్కులేట్ రూట్స్ ఫంక్షన్ పేరు ఇది ఫంక్షన్ కాల్ రాస్తుందా ఏ కొమ బీ కోమ సి ఇవ్వాలి కదా నేను ఏ కొమ బీ సి క్యాలిక్యులేట్ రూట్స్ ఏబిసి చేసినప్పుడు ఈ ఏబీసీ ఎక్కడికి వెళ్తాయి ఈ ఏబిసి అనేవి ఇక్కడికి వెళ్తాయి ఎక్స్వై జెడ్ ఈ ఎక్స్వైజెడ్ ప్లేస్లో మనం ఈ ఎక్స్వైజెడ్ని రిప్లేస్ చేయాలి ఇక్కడ బి చూడండి బిఏసీ అని చెప్పేసి వాడేసాం మనం బి డి ఇలా ఏ ఇవన్నీ వాడేసాం మనం బట్ ఇక్కడ మనం ఎక్స్వై జెడ్ వాడాలి సో ఇదంతా మార్చుకునే బదులు మనం ఇక్కడే మార్చేసుకుందాం ఏ కమో బీ సి అక్కడ మీరు ఎక్స్వై జెడ్ అయినా ఇచ్చుకోవచ్చు అలా మార్చేద్దాం అంటే మార్చేయొచ్చు మనం ఇప్పుడు బట్ ఎందుకులేండి సేవ్ చేసి ఇక్కడ మనం మార్చేద్దాం కావాలంటే మనం సో ఈ ఏం నేను ఏం చేస్తానంటే ఎక్స్ చేసేస్తా దీన్ని నేను వై చేసేస్తా దీన్ని నేను జెడ్ చేసేస్తా దీన్ని నేను ఎక్స్ వై జెడ్ రైట్ ఇప్పుడు ఏబిసి వెళ్తాయి సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇది డిఫరెంట్ ఇవి డిఫరెంట్ వాటికి వీటికి సంబంధం లేదు సో ఇప్పుడు నేను ఇన్పుట్ ఇస్తాను చూడండి రన్ చేస్తే గివ్ ఏ ఏంటి వన్ టూ త్రీ సో చూసారా యాజ్ ఇట్ ఇస్ ముందు మనకి ఎలాగైతే వచ్చిందో సేమ్ అవుట్పుట్ మనకు వచ్చేసింది ఇప్పుడు కూడా రైట్ సో ఇట్ విల్ వర్క్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం అటు ఏంటంటే స్వాప్ ద వాల్యూస్ ఆఫ్ టూ వేరియబుల్స్ వితౌట్ యూజింగ్ ఏ టెంపరీ వేరియబుల్ మనం స్వాప్ ఫంక్షన్ డైరెక్ట్గా రాసేద్దాం ఇక్కడ స్వాప్ ఏంటంటే ఇక్కడ ఉంటుంది స్వాప్ స్వాప్ టూ నెంబర్స్ డాట్ పై సమ్ టూ నెంబర్స్ స్వాప్ టూ నెంబర్స్ ఓకే ఇదేం చేస్తుందంటే స్వాప్ చేస్తుంది సో ఎగ్జిక్యూషన్ ఉంది ఇది కదా ఎగ్జిక్యూషన్ రైట్ సో దీన్ని నేను ఏం చేస్తానంటే దీన్ని అంతటినీ ఒక ఫంక్షన్ డిక్లేర్ చేస్తా ఆ ఫంక్షన్ డిఫ్ స్వాప్ ఇప్పుడు నేనేం తీసుకుంటా ఏ కోమా బి ఏ కొమా బి బదులు ఎక్స్ కోమ వయ ఏ కొమా బి తీసుకుందాం ఇక్కడ నేను పేస్ట్ చేస్తా దీనికి నేను ఇండెంటేషన్ ఇవ్వాలి ఇండెంటేషన్ ఇచ్చేసా ఇప్పుడు దీన్ని ఎక్స్ కోమ వై తీసుకుంటారా లేదంటే నేను ఏం చేస్తానంటే తీసేస్తా ఏకంగా తీసి డైరెక్ట్గా కాల్ చేసేస్తా స్వాప్ ఎక్స్ కొమ బాయ్ నేనేమిస్తానంటే ఫైవ్ కొమ్మ టెన్ ఇచ్చాను అనుకోండి సో ఏ వాల్యూలో ఏమవుతుంది ఫైవ్ బి వాల్యూలో టెన్ సో ఇప్పుడు ఏమైంది నేను అదొక ఫంక్షన్ కింద రాసేసుకున్నా సో ఇప్పుడు మీరు స్వాప్ అని చెప్పి ఒకసారి ప్రింట్ చేశారు మళ్ళీ స్వాప్ మళ్ళీ వాడుకోవాలనుకోండి రీయూజిబిలిటీ అన్నాను కదా టెన్ కొమ్మ ఫైవ్ నెక్స్ట్ మళ్ళీ మీరు వాడుకోవాలనుకోండి స్వాప్ సో మీరు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు జస్ట్ విత్ వన్ సింగిల్ ఫంక్షన్ కాల్ మీరు ఏకంగా ఆ ఫంక్షన్ని మొత్తం ఎంటైర్ ఫంక్షన్ని వాడుకోవచ్చు రైట్ ఇప్పుడు నేను ట్వంటీ కొమ్మ థర్టీ ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఎలాగైతే నేను ఇచ్చాను ఫైవ్ కొమ్మ టెన్ టెన్ కొమ ఫైవ్ ట్వంటీ కొమ్మ థర్టీ అవి రివర్స్ అయిపోతాయి అనమాట సో ఇప్పుడు సేవ్ చేసి ప్రింట్ చేస్తాను చూడండి ఇప్పుడు దీన్ని రన్ చేసిద్దాం డైరెక్ట్గా కొత్త టర్మ్ని అలగేట్ చేసుకొని రన్ చూసారా వాల్యూ ఆఫ్ ఏ ఈస్ టెన్ సో ఫస్ట్ మనం ఏం వచ్చాము ఫైవ్ సో ఫైవ్ వెళ్తుంది ఫైవ్ ఉంటుంది ఏలో అది స్వాప్ అయిపోతాయి అనమాట రైట్ స్వాప్ 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 ట్వంటీ థర్టీ ఇస్తే థర్టీ ట్వంటీ ప్రింట్ అయ్యి చూసారా సో అదనమాట బేసిక్గా మనకి ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు ఇది ఒక ఫంక్షన్ ఉన్న బెనిఫిట్ నెక్స్ట్ సమస్యప్పటికీ కన్వర్టింగ్ టెంపరేచర్ ఇది ఒకసారి మీరు ట్రై చేయండి నేను ఫామ్లో ఇచ్చాను మీకు ఫామ్లో గుర్తు లేకపోతే ఇది కూడా బేసిక్ అంతే కన్వర్టింగ్ టెంపరేచర్ ఏదైతే మీరు చేశారో దాన్ని ఫంక్షన్ కింద మార్చుకోండి సో ఇవన్నమాట బేసిక్గా ఫంక్షన్స్ గురించి ఇది ఒక జస్ట్ బ్రీఫ్ ఐడియా ఇవ్వడానికి కోసం మీకోసం నెక్స్ట్ ఇంకా మనం అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేపిస్తాం అనమాట ఇందులో అడ్వాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి తర్వాత వస్తాయి బట్ ఫర్ నౌ మీరు ఎంసీక్యూస్ అసైన్మెంట్స్ ఇవన్నీ సాల్వ్ చేయగలగాలి రైట్ ఇవన్నీ మీరు సాల్వ్ చేయగలుగుతున్నారంటే యువర్ గుడ్ టు గో మీ కాన్సెప్ట్ క్లియర్ అయింది కాన్సెప్ట్ ఫస్ట్ క్లియర్ అయితే దాని తర్వాత లైవ్ సెషన్స్ పెట్టుకొని డిస్కస్ చేసుకొని ఎక్కడ మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరమో అక్కడ మనం ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు ఎక్కడ మీరు అసైన్మెంట్స్ అనేవి సాల్వ్ చేయలేకపోతున్నారు అని చెప్పి డెప్త్ చూస్తే చూసుకోవచ్చు మనం ఫర్ నౌ మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి రైట్ దీని తర్వాత మనకి నెక్స్ట్ మోడ్యూల్ వచ్చేప్పటికి సెట్ లిస్ట్ టపుల్ ఇవి సింపుల్గా ఉంటాయి డేటా స్ట్రక్చర్స్ అండర్ అనమాట వీటిని రైట్ సో వాటి గురించి చూద్దాం నెక్స్ట్ రికర్షన్ ఒకవేళ మీరు నేర్చుకోవాలనుకుంటుంటే చెప్పాను కదా మీకు లింక్ ఇస్తాను ప్లేలిస్ట్ లింక్ ఆ ప్లేలిస్ట్ లింక్ నుంచి చూడండి సూపర్ ప్లేలిస్ట్ అది రికర్షన్కి బట్ మీరు ఇదంతా ఓకే మీరు సూపర్ డూపర్ ఈ కోడింగ్లో ఎంసీక్యూస్ అసైన్మెంట్స్ బాగా చేయగలుగుతున్నారు అంటేనే రికర్షన్కి వెళ్ళండి లేదా ఇవి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇంకా ప్రాబ్లమ్స్ ఇస్తానో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయగలగారు మీరు